Hello friends, welcome to Usha Telugu Vlogs. Iroju pregnancy video ane share chestunnanu. So pregnancy lo vachesi baby head down position ki a week lo vastundi, a month lo vastundi ani chusukunnatlayite first time manaku channel chustunnatlayite please do subscribe. Alage video meeku informative anipiste oka like itte cheyandi. So video like velipoyinatlayite baby dropping position ki eppudu vastundi ani 8th month 9th month nunchi kuda anipistu untundi. So correct position enti anedi manamu telusukovadaniki just manaki ee weeks lope delivery avutundi ani teliyataniki munduga manaki dropping anedi chaala chaala mukhyam. Dropping aina 1 week ledante kontamandiki 2 weeks 3 weeks kuda pattochu. Baby dropping aina oka 3 weeks 4 weeks kuda padutundi. Kontamandiki baby dropping aina 1 week ki kuda delivery avutund anamata. So head down position anedi a week ki vachesi 34th week lopu baby head down position lonki vachestundandi. Okavela meeku 32 weeks 33 weeks inga head down position ki raledu baby kuda breech presentation kani ala anipistundi cephalic look raledante kangaru padalsina avasaram ledu. 34 week lopu baby aithe turn avutu untundannamata. So 34 kuda meeku ayipoyindi 35 near 36 vachindi baby inka position ki raledante appudu koni exercises anevi meeku doctor recommend chesthe cheyandi. Alage koni ecv processes లాంటివి కూడా డాక్టర్ ఆధీనంలో బాగా సీనియర్ మోస్ట్ డాక్టర్స్ మాత్రమే దాన్ని చేస్తారండి హెడ్ డౌన్ పొజిషన్ కి తీసుకురావడానికి. సో అలా అయితే చేయొచ్చు. సో మీకు ఇంకా 34 వీక్స్ కూడా రాలేదు అని అనుకున్నప్పుడు మీరు ఎలాంటి కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు అండి. డ్రాపింగ్ పొజిషన్కి రావడానికి ఇంకా టైం అయితే ఉంటుంది. సో ఇన్కేస్ 34 కనుక దాటుంటే మాత్రం కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి మీరు డాక్టర్ని అడగాల్సి ఉంటుంది. అండ్ అలాగే నార్మల్గా కూడా ఇంట్లో ఉండేవాళ్ళు కూడా జస్ట్ ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం అండ్ అలాగే ఇంటర్కోర్స్ కానీ అలాగే కొంచెం పనులు చేయడం ద్వారా కూడా బేబీ టర్న్ అయ్యే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అలానే హెవీ వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేయకూడదు, కొంచెం మెట్లు ఎక్కడం దిగడం ఇలాంటివి చేయడం ద్వారా బేబీ పొజిషన్లో సిట్టింగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటివి మనం ఇంట్లో చేసుకునే పనులు అన్నమాట. సో వీటి ద్వారా కూడా బేబీ అనేది టర్న్ అవ్వడానికి చాలా వరకు టైం అయితే ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ మీరు మన ప్రెజర్ అనేది పెట్టడం ద్వారా కూడా బేబీ అనేది టర్న్ అవుతుంది, బేబీ తల అనేది కిందకి వచ్చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ తల కిందకు వచ్చింది అన్నప్పుడు మీకు తెలియడానికి కొన్ని సైన్స్ కూడా మీకు అనిపిస్తూ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా మోషన్ పాస్ చేయాలి అనిపించడం, యూరిన్ కొద్ది కొద్దిగా వస్తున్నా కానీ ప్రతిసారి యూరిన్కి వెళ్ళాలి అనే ఇంటెన్షన్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ అలాగే మోషన్కి కూడా సేమ్ అలానే అనిపిస్తూ ఉంటుంది. అండ్ కొద్ది కొద్దిగా వైట్ డిస్టర్జ్ అనేది కొంచెంగా అవుతూ ఉంటుంది అన్నమాట. సో అంతకుముందు అప్పుడప్పుడు అయినా కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది వైట్ డిస్టర్జ్ కూడాను. సో అలాగే మీకు కూర్చున్నా కానీ లేచినా కానీ కొంచెం కాళ్ళ మధ్య ఇబ్బందిగా అనిపిస్తుంది. పడుకోవడానికి ఎక్కువగా మనకి వెజైనల్ అంతా కూడా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. పడుకొని లేవడానికి కూడా భారంగా అనిపిస్తూ ఉంటుంది, కింద వైపు కాళ్ళన్నీ గుంజుతున్నట్లుగా. సో బేబీ కిక్స్ అవన్నీ కూడా బాగా పొత్తి కడుపులో తెలుస్తూ ఉంటాయి. అంతవరకు పైన ఉన్న బేబీ పొత్తి కడుపులో తెలుస్తూ ఉంటుంది బేబీ కిక్స్ అలాంటివి కూడా. సో వీటిని రీజన్ చేసుకొని కూడా మనకి బేబీ అనేది డ్రాపింగ్ అయిందని తెలుస్తుంది. మీకు స్కానింగ్ అది చేయించుకున్న బేబీ సెఫలిక్ ప్రెజెంటేషన్లో ఉన్నట్లుగా బేబీ సర్వెక్స్ మామూలుగా బేబీ డైలేషన్ అయినట్లుగా మీకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో డైలేషన్ ప్రాసెస్ కూడా ఇలా నార్మల్ అవ్వడానికి మీకు ఆస్కారం ఉంటుంది. అలాగే డైలేషన్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అవుతుందండి. సో ఇలా బేబీ కనుక పొజిషన్కి వచ్చి ఉంటే సో మీకు చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీ స్కానింగ్ తీయించుకున్నప్పుడు మీకు తెలుస్తుంది గ్రోత్ స్కాన్ అలాంటిది 8th మంత్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు కూడా మీకు బేబీ పొజిషన్కి వచ్చినట్లుగా అక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. నార్మల్గా కూడా ఈ సైన్స్ అనేవి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి అర్థమయ్యే సైన్స్ అన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.